నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమలాపురంలో ఇన్ఛార్జ్ డిఎస్పీ సత్యరాజు మరియు అమలాపురం పట్టణ సీఐ బాజీలాల ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కవాతు నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ డిఎస్పీ మాట్లాడుతూ నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధి విధానాల గురించి తమ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ సీఐ బాలాజీ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. నేను డిఎస్పీఆర్ రాజమండ్రి అండి. నా పేరు సత్యరాజు. నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్ 21 ఫోర్త్ ఫేజ్ సందర్భంగా అమలాపురం టౌన్కి ఇన్ఛార్జ్గా నాకు డిపార్ట్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను రిపోర్ట్ అయ్యాను. ఈరోజు మార్నింగ్ దీనికి కావాల్సినటువంటి బందోబస్తు స్టాఫ్ అంతా కూడా పాల్గొన అయ్యారు. దీనికి సంబంధించి మీటింగ్ కూడా టౌన్ సీఏ బాజీలాల్ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ అన్నీ చెప్పడం, ప్రతి ఎలక్షన్ సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్, మారల్ ఎల్స్ వారు చేయవలసిన డ్యూటీస్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్ సిబ్బంది నుంచి మొబైల్ ఫోర్సెస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏ విధంగా డ్యూటీ చేయాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో పోలీస్ వారి పాత్ర అంతా ఉండాలి, ఏ విధంగా చేయాలి క్లియర్గా వారికి ఇన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళకి పాస్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు రిసెప్షన్ అంత వరకు కూడా ఈ ఎలక్షన్